ఇప్పుడు ఈ దళారి వ్యవస్థ ఏంటంటే ఒక అమ్మేరా ఆఫీసుకు పోతే వాడిని పెట్టుకొని వాడితో వాడి టీ తాపించి ముందు తాపించి వాడి కాడికి పోయి కూర్చొని ఎంఆర్ఓతో మనం పోయి డైరెక్ట్గా మాట్లాడలేము. అతను చెప్పింది చెయ్యాలా, అతను ఎంత తీసుకుంటాడు, ఇతను ఎంత తీసుకుంటాడు ఇచ్చేసి మనం పని చేసుకొని రావాలా. అయిన అవుతో లేదో నమ్మకం లేదు. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఓడికి దగ్గరంగా పోయి ఆ సచివాలయంలో పోయి ఏమి కావాలో ఏందా అనేది దగ్గరగా తీసుకొని చేస్తా బాగా చేస్తున్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి, మళ్ళా మళ్ళా రావాలి అంతే. అరాజకంగా అంటే అరాజకంగా ఇంత ముందు అరాజకం అసలు ఎక్కడన్నా ఉందంటాయా? ఏదో లోకేష్ వస్తున్నాడు, ఎవడన్నా శవం కనపడితే ఆడికి వెళ్తున్నాడు, ఆడికి ఏదైనా అన్యాయం జరుగుతుంది ఎక్కడా లేదు. నిన్న వచ్చాడు లోకేష్, ఏమి ఇచ్చాడు? వాళ్ళ ఇంటికి పోయాడు, కూర్చున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చాడా? అందరూ పోయి చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేదానికి వాళ్ళు ఏదో అప్పులు పోలే మంచి అడ్డ ఇదేదో లేనిపోయిన అవైలబిలిటీ చిన్న కామం జరిగినా కూడా మామూలుగా ఉపయోగం లేకుండా వెళ్తుండే వెళ్ళి వాళ్ళది దానివల్ల ఉపయోగం అని చెప్పు. అడిగి పోయాము, వాళ్ళు బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఉబ్బులు కొంత సమకూర్చి మంచి అడ్డ చేస్తే అయ్యాపి ఏమీ లేకపోయా.